హలో ఫ్రెండ్స్ నమస్తే నేను శ్రీలత వెల్కమ్ టు చేతు స్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మామూలుగా ఇక్కడ టూ డేస్ నుంచి రైన్ అయితే పడుతూ ఉంది ఈరోజు కొంచెం అనమాట సో ఎండగాస్తుంది కదా అనుకునే మళ్ళీ రైన్ వచ్చేటట్టు ఉంది సో ఇక అయితే సండే ఇక చుట్టూ అపార్ట్మెంట్ చుట్టూ చూస్తుంటే కార్లు అనేటివి ఎక్కడికక్కడ స్టక్ అయిపోయినట్టు కనిపిస్తుంది సో చూపిస్తాను మీకు కూడా ఇక ఇష్యూ విషయానికి వస్తే రీసెంట్గా బయటకు వెళ్ళినప్పుడు ఈ జైలోఫోన్ అనేది తీసాను సో జైలోఫోన్ అలాగే చిన్న కారు తీసుకున్నాము సో తనకి బాగా అనమాట అది పట్టేయమంటే కూడా తను అసలు వదిలిపెట్టలేదు సో సరేలే అని తీసుకున్నాము ఇంటికి వచ్చిన టూ డేస్ వరకు దాన్ని అయితే వదిలిపెట్టలేదు లైక్ నైట్ టైం నిద్రపోతున్నప్పుడు కూడా దాన్ని పక్కనే పెట్టుకుని నిద్రపోతూ ఉండింది సో తనైతే ఇప్పుడు వాయిస్తూ ఉందన్నమాట ఈ జైలో ఫోన్ కూడా ఒక టూ డేస్ ఆ త్రీ డేస్ అలా ఆడుకుంటుందంటే ఇక అది బోర్ కొట్టింది అనిపించిందా మళ్ళీ మొదటికొస్తుందన్నమాట బీబీఏ పెట్టమని లైక్ కార్టూన్స్ పెట్టమని మొబైల్ అయితే అడిగేస్తుంది ఇక్కడ బొమ్మలు ఉన్నా కానీ అసలు బొమ్మలతోనే ఆడుకోవడం లేదండి అంటే అంత ఇదిగా అడిక్ట్ అయిపోతుంది సో మేము ఎంత కంట్రోల్ చేయాలనుకుంటున్నా కానీ తను ఫోన్కే ఎక్కువ అడిక్ట్ అవుతూ ఉంటుంది సో నేను తనతో ఆడుకుంటున్నా కానీ జస్ట్ కొంత టైం వరకే తను బాగా ఆడుకుంటుంది అనమాట మళ్ళీ తనకి బోర్ కొట్టిందనుకోండి మళ్ళీ అడుగుతుంది అనమాట ఫోన్ని మళ్ళీ దాన్ని డైవర్ట్ చేస్తే మళ్ళీ ఆడుకుంటుంది నార్మల్గా అలా అనమాట ఇక్కడ తన పరిస్థితి సో ఊర్లో ఉంటే చిన్నపిల్లలతో ఎప్పుడు ఆడుకుంటూ ఉంటుంది కదా సో ఫోన్ అస్సలు అడిగేది కాదు ఇక ఇక్కడైతే తను లాగా వేస్తుంది కదా దీన్ని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఊర్లో ఉన్నప్పుడు వేశారనమాట సో దాన్ని ఆ వీడియో అయితే మొబైల్లో చూస్తూ ఉంటుంది సో అందువల్ల ఈ విధంగా ట్రై చేస్తుంది ఇక ఈరోజు సండే క్లీనింగ్ అంతా అయిపోయింది అలా సాయంత్రం స్పెషల్గా చేసుకొని తిందామని శనగలతో చాట్ మసాలా అయితే ట్రై చేశాను సో టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది సో ఈరోజు ఆ రెసిపీని మీకు చూపించాలనుకుంటున్నాను ఈ శనగల చాట్ను మనం క్విక్గా చేసేసుకోవచ్చండి అలా సాయంత్రం పూట కొంచెం స్పైసీగా తినాలనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి సో మీకు నచ్చుతుంది రెసిపీ సో దీనికోసం నేను ఒక ఎయిట్ అవర్స్ లేదా సిక్స్ అవర్స్ పాటు అయితే నానబెట్టేశాను సో నానబెట్టినాక సాయంత్రం అంటే నేను మార్నింగ్ తీసుకున్నాను అనమాట సాయంత్రానికి బాగా నానుతాయి కదా సో సాయంత్రం ఎలా ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని సో మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వరకు ఉంచేసాను ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా అయితే యూజ్ చేస్తున్నానండి సో అది ఉడికినాక మనం అయితే హీట్ చేసుకుందాము హీట్ చేసుకుని అందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుందాం ఇక ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులోకి కొద్దిగా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండింటిని మిక్స్ చేసుకోవాలి సో ఇందులోకి కొంచెం పసుపు అలాగే కొంచెం ధనియాల పొడి అలాగే గరం మసాలా పొడి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి సో కొంచెం అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన పోయేంత వరకు అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి సో నెక్స్ట్ దీనికైతే మనం శనగల్ని ఉడికించి పెట్టుకున్నాం కదా సో అందులో వాటర్ అయితే ఉంటుంది కదా ఆ వాటర్ని ఇందులోకి తీసుకోవాలన్నమాట ఇక ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ వాటర్ అంతా కూడా దగ్గర పడేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి సో వన్స్ ఆ వాటర్ అంతా కూడా దగ్గర పడ్డాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా సో ఆ శనగలంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాము సో ఆ శనగలన్నిటినీ కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఈ చాట్ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని వీటికి టమాటోస్ అలాగే ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో ఇంకో నలుగురు చూడడానికైతే నాకు హెల్ప్ చేసినట్లు అవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్